हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ई रोज ई वीडियोलो दीपावली मेमु अमेरिकालो एला जरुपुकुन्नामो शेयर चेसुकुंटुन्नाम मुंदुगा अंदरिकी हैप्पी दीपावली अंदरू एला चेसुकुन्नारु मंचिगा चेसुकुन्नारा मेमु कूडा बागा चेसुकुन्नाम ई संवत्सरं सो फस्ट उदयं लेवगानే मेमु ముగ్గులే వేలేదు ఇక్కడ అమెరికాలో దీపావళి సెలబ్రేషన్ ఏం లేదు కాబట్టి సో అమెరికన్స్ చేసుకోరు కాబట్టి హాలిడే అయితే లేదు మాకు ఇంకా హాలిడే లేదు కాబట్టి పిల్లల్ని స్కూల్ కి రెడీ చేయాలి కాబట్టి వాళ్ళు బాక్సులు అన్ని రెడీ చేసి వాళ్ళు స్కూల్ కి వెళ్ళారు కానీ మా చిన్న స్కూల్ కి వెళ్ళారు ఇంకా మా చిన్నోడు అయితే 7:30 కి వెళ్లి 10:30 కల్లా వచ్చేస్తాడు నేను ఇంకా అప్పటికి ముగ్గేస్తున్నాను 10 కి స్టార్ట్ చేశాను మా చిన్నోడు వచ్చేసాడు 2 1/2 అవర్స్ ఏ మా చిన్నోడికి సో ఇంకా నేను ముగ్గులేస్తా ఉన్నాను వాళ్ళిల్లంగనే ముగ్గులేయడం స్టార్ట్ చేశాను మా దగ్గర ముగ్గు లేదు కాబట్టి కలర్ పెన్సిల్స్ ఉంటాయి కలర్ పెన్సిల్స్ తో తడి చేసి వైట్ ఇవి వైట్ బండలు కదా సో సరి కనిపించట్లేదు ఇవి కూడా పెద్ద లైట్ కలర్స్ లాగా ఉన్నాయి ఇంకా అవి తడి చేసి ముగ్గు లాగా ముగ్గేసుకున్నాము ముగ్గులు వేసి వాటికి కలర్ పెన్సిల్స్ తో కలర్ లాగా వేసేసి తర్వాత ఇక్కడ నేను స్నానం చేసి వచ్చాను ముగ్గేసేసి స్నానంకి వెళ్ళి స్నానం చేసి వచ్చాక పూలు అన్నీ తీస్తున్నాను ఇక్కడ పూలు ఇట్లా అమ్ముతారు కదా అవి పూలు తెచ్చుకుని అవి పూలన్నీ తీస్తున్నాను విడిగా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు పూలు తీసుకెళ్ళి ఆ దేవునికి పూలు పెడుతున్నాను ఫస్ట్ పూలు పెట్టడం అయిపోయి ఇంకా నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేశాను ప్రసాదాలు నేను ఏమేం చేశానంటే పులిహార గులాబ్ జాము వడలు చేశాను ఇంకా మేము బయట ఇక్కడ ఇండియా షాప్ ఉంటే ఆ షాప్లో మేము లడ్లు కొనుక్కొచ్చుకున్నాము లడ్లు కూడా కొనుక్కొచ్చి స్వీట్లు దీపావళి అంటే స్వీట్లు పెడతారు కదా స్వామికి అమ్మవాళ్ళకి ఇంకా లడ్లు కూడా కొనుక్కొచ్చి మేము షాప్లో పెట్టాము ప్రసాదాలను చేసేసి స్వామికి పెట్టేశాము ఇంకా ప్రసాదాలు చేసి పెట్టడం అయిపోయాక ఇంకా సరే రెడీ అవ్వటానికి వెళ్తున్నాను నేను రెడీ అయ్యి వచ్చేసాను ఇంకా వచ్చేసి శారీ కట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే ముగ్గుకి ముగ్గును కూడా పూలతో అలంకరిస్తున్నాను ముగ్గు మీద కూడా పూలు అన్నీ వేసి మంచిగా డెకరేషన్ చేసుకుంటున్నాను ఇప్పుడు మా చిన్నోడు వచ్చేసాడు కదా ఇంకా పెద్దోడు స్కూల్లోనే ఉన్నాడు మార్నింగ్ పూజ చేసుకున్నాక సరే సాయంత్రం మళ్ళీ దీపాలు వెలిగిస్తాం కదా అప్పుడు వృత్తికి కూడా వచ్చేస్తా విక్కి కూడా వచ్చేస్తాడులే అనుకున్నాను ఇంకా మా వారికి కూడా ఇప్పుడు మీటింగ్ ఉంది తను మీటింగ్కి వెళ్ళాడు బెడ్రూమ్లో ఉన్నాడు ఇప్పుడు మా చిన్నోడు నేనే ఉన్నాము హాల్లో సో ఇప్పుడు ఈ దీపాలు చూసారు కదా ఇవి ఇండియా ఇక్కడ మా పక్కనే ఇండియా షాప్ ఇండియా స్టోర్ ఉంటే ఆ స్టోర్లో ఆ దీపాలను కొనుక్కొచ్చాము పూలతో డెకరేషన్ అయిపోయాక ఇప్పుడు దీపాలన్నీ పెడుతున్నాము కానీ దీపాలు అయితే పెడుతున్నాం కానీ కొంచెం భయంగానే ఉంది ఇక్కడ కొంచెం పొగ రాగానే అలారం అవుతుంది కదా సో ఎలా ఉంటుందో చూడాలి దీపాలు వెలిగిస్తున్నాము సో దీపాలన్నీ ముట్టిస్తున్నాం కదా దీపాలన్నీ ముట్టించాక ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాము పూజ అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను మా చిన్నోడు ఇంకా ఉన్నాడు కానీ రాలేదు సో మా విక్కీ అయితే స్కూల్ నుంచి రాలేదు కదా మా వారికి కూడా మీటింగ్ ఉంది అప్పుడు ఆ టయానికి సో నేను ఒక్కదాన్ని పూజ చేసుకుంటున్నాను మార్నింగ్ టైం పూజ అయిపోయి ఇంకా దండం పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ అయితే మాకు ఏ అలారం మోగలేదు అంతా మంచిగా అయిపోయింది సో విక్కీ వచ్చాడు విక్కీ వచ్చాక ఇంకా ఈవినింగ్ మళ్ళీ నేను కొన్ని దీపాలు వెలిగించాను ఇక్కడ నేను వెలిగించిన దీపాలు క్లిప్ ఇక్కడ లేదు వీడియో సో కానీ మా వారు కొన్ని వెలిగించాడు మా పెద్దోడు కూడా మా విక్కీ కూడా కొన్ని వెలిగించాడు దీపాలు కొన్ని వాటర్ క్యాండిల్స్ అవి కొన్ని వాటర్ క్యాండిల్స్ పెట్టాము కొన్ని దీపాలు పెట్టాము చాలా బాగా పెట్టాము ఈసారి ఈ సంవత్సరం అయితే బాగా చేసాము దీపావళి కూడా మంచిగా అయింది కానీ ఇవన్నీ పెట్టాం కానీ ఈవినింగ్ టైం ఇంకా భయం వేసింది చాలా పెట్టాం ఎక్కడ అలారం మోగిద్దని పొగ అయితే బాగా వచ్చింది స్మోక్ బాగా వచ్చింది కానీ
చాలా వరకు ఉంచాము, ఒక 2 అవర్స్ అట్లా ఉంచాము. కానీ ఏమీ అలారం అయితే మోగలేదు, కొంచెం మేమే భయపడ్డాము. 2 అవర్స్ అట్లా ఉంచేసి తీసేసాం. ఇంకా బాల్కనీలో పెడితే అవే కొండ ఎక్కుతాయని ఇంకా బాల్కనీలో పెట్టేసాం. అక్కడ చూస్తున్నారు ఎక్కువ కింద టాయ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా మాకు ప్లేస్ ఇక్కడే ఉంది బండలు, సో అటంతా కార్పెట్ ఉంది, అందుకని ఇంక ఇక్కడే బండల మీద ముగ్గేసుకున్నాం. టాయ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువ. మా వెక్కి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నేను ఎలిగిస్తాను నేను ఎలిగిస్తా అన్నాడు. బాగా పిల్లలకి బాగుంటుంది కదా ఇంట్రెస్ట్, సో ఎక్కి కూడా ఎంజాయ్ చేశాడు దీపావళి. రుత్విక్ అయితే అమ్మో ఎక్కడ ఆ ఫైర్ని అంటుకోవడానికి ట్రై చేస్తుంటాడని ఇంకా దగ్గరికి రాలేదు, రుత్విక్ని రానిదాను. ఇక్కడ ఇటు చూడు, ఇక్కడ ఇటు చూడరా. రుత్విక్ నువ్వు కూడా కూర్చున్నారా, రుత్విక్ దీపాలకి వెళ్ళి చూడు. ఫైనల్లీ దీపాలు ఈవినింగ్ టైంలో వెలిగించినప్పుడు అయితే అందరం మా ఫ్యామిలీ అందరం ఉన్నాము. హ్యాపీ దివాళి చెప్పు. హ్యాపీ దివాళి. హ్యాపీ దివాళి. ఇక్కడ మేము మేమిద్దరం దిగేటప్పుడు ఎవరు పిక్ ఎవరు పిక్స్ తీసిన అర్థమై ఉంటుంది, ఎవరో కాదు మా పిక్కి ఫోటో తీసుకున్నారు. ఎంతసేపు ఫోన్ మొత్తం మూవ్ చేస్తాం పిక్స్ తీయమంటే. ఫైనల్ అయితే పిక్ బాగా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా మేము దీపాలు వెలిగించాం కదా సాయంత్రం, సో ఇంకా బాల్కనీలో స్పార్కల్స్ కాకర పోతులు అవి ఉన్నాయి కదా, అవి పిల్లల చేత కాల్పిస్తున్నాం. ఇక్కడ మాకు మా స్టేట్లో పర్మిషన్ లేదు, సో మేమేం చేసామంటే వీకెండ్, ఇది వీక్ డేలో వచ్చింది కదా దీపావళి, సో వీకెండ్ మాకు వేరే స్టేట్లో పర్మిషన్ ఇస్తే ఇండియన్స్ అందరూ వచ్చి అక్కడ కాల్చుకోవచ్చు అన్నారు. సో 10 డాలర్స్ బ్యాగ్ బీచ్ బ్యాగ్ అని చెప్పి మన ఇండియన్స్ ఎవరు అక్కడ ఆర్గనైజ్ చేసి అమ్ముతున్నారు. అక్కడే అక్కడే కాల్చుకోవచ్చు, దీపావళి సెలబ్రేషన్ చేసుకోవచ్చు అన్నారు. సో వేరే స్టేట్కి వెళ్ళి మేము రోడ్ ఐలాండ్లో సెలబ్రేట్ చేస్తాము. వేరే స్టేట్ చెప్పు. హ్యాపీ దీపావళి. అక్కడ ఇండియన్స్ దాకా వచ్చారు, అక్కడే కాల్చేసుకున్నాం. ఈవినింగ్ టైంలో పెట్టారు అది. ఈచ్ బ్యాగ్ 10 డాలర్స్ అన్నారు. సో మేము మా విక్కి అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు, సో అది కూడా చూసేయండి. అది కూడా పెట్టేశాను. మేము వీకెండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం. చూసారా ఇక్కడ దీపావళి అయిపోయిన వీక్ డేలో అయిపోయింది కదా, సో ఆ వీకెండ్ సాటర్డే సెలబ్రేషన్ చేశారు. సాటర్డే మేము రోడ్ ఐలాండ్కి వెళ్ళాం వేరే స్టేట్కి. మా దగ్గర నుంచి దూరమే, ఒక 1 అవర్ పడుతుంది దగ్గర దగ్గర. సో అక్కడికి వెళ్ళాము మేము. మన ఇండియన్స్ అందరూ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ పర్మిషన్ ఇచ్చారు, మా స్టేట్లో ఇవ్వలేదు. సో అక్కడికి వెళ్ళి కాల్చుకుంటున్నాము. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. విక్కీ అయితే ఆల్మోస్ట్ స్విచ్ బుడ్లేంటో అన్నీ
అంటే పెద్ద పెద్ద ఏంటి మనకెళ్ళి దొరుకుతాయి కదా సేమ్ టపాకాయలు అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. స్విచ్ బోర్డులు ఏయో చిన్న చిన్నవి ఉంటాయి అలాంటివన్నీ. ఒక చిన్న పెద్ద సౌండ్ వచ్చేది కొంచెం సౌండ్ వచ్చేది అవి కూడా కాల్చాడు విక్కి. స్పార్కిల్స్ కాకర బొత్తులు అవన్నీ కాల్చారు విక్కి అండ్ ఋతిక్. సో ఆ వీకెండ్ అది అయిపోయాక నెక్స్ట్ ఆ తర్వాత వీకెండ్ మళ్ళీ కృష్ణ టెంపుల్లో సెలబ్రేట్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కృష్ణుని ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇదంతా కృష్ణ టెంపుల్. ఇక్కడైతే బల్లే సెలబ్రేట్ చేస్తారు అసలు బల్లే. హోలీ అయినా మాకు దీపావళి ఇది ఇది మా స్టేట్లోనే కాబట్టి దీపావళి అయిపోయాక 2 వీక్స్కి సెలబ్రేట్ చేశారు కదా. సో ఉంటుందో ఉండదో అనుకున్నాం. కోవిడ్ టైంలో అయితే లేదు కదా. ఈ సంవత్సరం కూడా లేదన్నట్టు ఆన్లైన్లో అయితే అప్డేట్ ఇవ్వలేదు. సో ఇంకా కానీ స్వామిని చూసినట్టు ఉంటుంది కదా అని కృష్ణ టెంపుల్కి వస్తే. కానీ ఇక్కడ క్రాకర్స్ అవన్నీ ఎలా చేశారు వాళ్ళే కొన్ని ఇచ్చారు. కొన్ని మనం కూడా తెచ్చుకొని ఇక్కడ కాల్చుకోవచ్చు. ఈ మా దగ్గర నుంచి ఇక్కడ 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంటుంది అంతే. ఇక్కడైతే ఎలా ఉంటుంది కాల్ పర్మిషన్ ఇచ్చారు ఇక్కడైతే. సో ఇక్కడ కాల్చుకున్నాం కొన్ని ముందు వీకెండ్ అక్కడ కొన్ని కాల్చుకున్నాము. ఇంకా ఇక్కడ కూడా కొన్ని తెచ్చుకొని ఇక్కడ కూడా కాల్చాడు విక్కి అండ్ అందరం కాల్చాము మేము. విక్కి అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు అన్నీ కాల్చాడు. నేను ఇంకా భయపడతాడేమో ఏం కాల్చాడు అనుకున్నాను. అన్నీ కాల్చే అన్నీ బాగానే కాల్ చేశాడు బాగానే అన్నీ తానే సారీ అన్నీ ఆల్మోస్ట్ చిచ్చు బుడ్లు కానీ చిన్న చిన్న బాంబ్ చిన్న చిన్న సౌండ్ వచ్చి పేలేవి కూడా విక్కి ఆల్మోస్ట్ కాల్చాడు. తను ఎంజాయ్ చేస్తున్నాడు కదా. ఇంకా మేము కూడా విక్కీకే ఇచ్చాము. తనే ఆల్మోస్ట్ అన్నీ కాల్చాడు. మేము కాకర బొద్దులు అవి కాల్చాము అవి వెళ్ళి ఇచ్చుకున్నాం. మా చిన్నోడు కూడా బాగానే పట్టుకుంటాడు భయపడకుండా అన్ని. సో ఇది ఇదంతా కృష్ణ టెంపుల్లో. ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం మేము దీపావళి. అందరూ వచ్చారు ఇక్కడ కూడా. మన ఇండియన్స్ వారు ఇండియన్స్ అందరూ వస్తారు. కృష్ణుడిని బాగా అలంకరిస్తారు బాగా డెక్. సో కృష్ణుడి టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రసాదం అండ్ ఫుడ్ కూడా పెడతారు. అయితే ఫుడ్ మనం ఆల్మోస్ట్ ఏం తినలేము ఇక్కడ కృష్ణ టెంపుల్లో. డిఫరెంట్గా ఉంటుంది ప్రసాదం. అవి స్వీట్లు అవి ఇస్తారు ఇక్కడ దీపావళికి. సో లోపల పూజ అవి అయిపోయాక ఇంకా ఇలా టపాసులు అవి కాల్చుకోవడానికి వచ్చేసారు అందరూ. సో మీరు కూడా చూసేయండి ఇక్కడ అంతా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మా కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళిన 2 డేస్ ఫుల్ ఈవినింగ్ టైం కదా ఫుల్ కోల్డ్గా ఉంది. వింటర్ టైం మాకు స్టార్ట్ అయింది కదా. సో ఫుల్ చలిగా ఉంది. అవి జాకెట్స్ అవి వేసుకున్నా కూడా అసలు చలి ఆగలేదు. కానీ అవి కాల్చినంతసేపు ఓకే కొంచెం పర్లేదు. అవి ఇంకా అయిపోయాక స్టార్ట్ అయ్యే ముందు అయితే ఫ్రీజ్ అయిపోయినట్టే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేము వేరే స్టేట్కి వెళ్ళాం కదా. సో అక్కడైతే కొంచెం ఫ్రీ ఒకటే జరిగింది మాకు. సిచ్యువేషన్ ఏంటంటే మేమేం చేసామంటే కీ తీసుకోకుండా కార్లో డోర్కి లాక్ ఉంటుంది కదా అది నేను తీసుకున్నాను అనుకుని మా వారు లాక్ నొక్కేశాడు. సో లాక్ క్లోజ్ అయి డోర్ కార్ క్లోజ్ అయిపోయింది. ఇంకా కీస్ లేవు. అదొక టెన్షన్లో ఉండి మేము సరిగా కాల్చలేదు. కానీ విక్కి విక్కి బాగానే కాల్చేశాడు అక్కడ రోడ్ ఐలాండ్లో. ఇంకా అట్లా లాక్ అయినప్పుడు మేమేం చేసామంటే ఇంకా అంటే ఇప్పుడు ఏం చేయాలి అది టెన్షన్లో ఉంది. అంటే త్రిబులీ ఉంటుంది కానీ అది వస్తుందా రాదా ఎంత టైంకి వస్తుంది అదొక టెన్షన్ ఉంది. సో వాళ్ళకి కాల్ చేసాము మేము. ఒక టైం పడుతుంది అన్నారు ఒక 15 మినిట్స్ అట్లా. ఇంకా మేమంతా కాల్ చేసి ఇంకా ఎక్కి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక 15 మినిట్స్లోనే వచ్చేసిన త్వరగానే త్రిబులీ ఉంటాం చాలా యూజ్ అయింది మాకు. ఇంకా డోర్ లాక్ తీసేశారు హ్యాపీగా. ఇంకా అప్పుడు మేము 7 కల్లా 6 అయిపోయింది. 6:30 కల్లా మొత్తం క్లోజ్ అయిపోయింది. అంతా కాల్చుకోవడం అంతా అయిపోయింది కాల్చడం అయ్యి. సో ఇంకా మేము 6:30కి 7 కల్లా ఇంకా 6:30 కల్లా అయిపోతే ఇంకా వాళ్ళ కాల్ ముందే చేసేసాడు మా వారు. ఇంకా తర్వాత టైం పడుతుంది అన్నారు. ఒక 15 మినిట్స్ అట్లా వచ్చేసారు వెంటనే వచ్చేసారు. సో అయితే ఇంకా మేము 7 కల్లా స్టార్ట్ అయిపోయాను. కానీ బాగా చలిగా ఉంది. మా విక్కి అయితే స్వెటర్ మర్చిపోయింది. ఇంకా అట్లా
అమ్మో ఫుల్ చలేసింది. అయినా అవి కాల్చేటప్పుడు వాడికి తెలియలేదంతా. ముందైతే కొంచెంసేపు కార్లో కూర్చొని ఇంకా దిగేటప్పుడు డోర్ లాక్ అయిపోయింది. లాక్ చేసేసాము, కీస్ తీసుకోకుండా మేము. అదొక మిస్టేక్ అయిపోయింది మాకు. ఆ టెన్షన్లో ఆ వీకెండ్ సరి కాల్చలేదు. ఈ వీకెండ్ అయితే ఫుల్ బాగానే కాల్చేశారు, ఫుల్ ఎంజాయ్ చేసాం. ఈ సంవత్సరం అయితే ఫుల్ బాగుంది, చాలా బాగా చేస్తున్నాం దీపావళి. టూ టైమ్స్ సెలబ్రేషన్స్ వేరే స్టేట్లో అండ్ మా స్టేట్లో టెంపుల్ దగ్గర చాలా బాగా చేస్తున్నాం. సో మీరు కూడా చూడండి. ముందుకొచ్చేయండి మీరు, మరి కార్ దగ్గరికి వెళ్తున్నారు. విక్కి వెళ్తున్నాడు, విక్కి వాళ్ళ దగ్గర తీసుకో ప్రియాండి. ఇక్కడ చూస్తున్నారా, అది మా విక్కీ పెట్టింది స్విచ్ బోర్డ్ లాగా. స్విచ్ బోర్డు విక్కీ అన్నీ పెంచేది ఫస్ట్ టైం అయినా కూడా అసలు భయపడకుండా పెంచాడు. అంటీయటం కానీ అవన్నీ పెట్టడం అంటీయడం బాగా ఇంట్రెస్ట్ చూపించాడు. అంతకుముందు ఎప్పుడైనా మేము స్పార్కిల్స్ అంటే కాకర పొత్తులు అవి తెచ్చి అవి కాల్చేవాడు విక్కి. ఫస్ట్ టైం ఇవన్నీ కాల్చడం. చిచ్చుబుడ్లు అండ్ చిన్న చిన్న సౌండ్లు వచ్చాయి ఉన్నాయి, అవి కూడా విక్కే పెట్టేశాడు. వృత్తి కూడా పాపం చలికి కొంచెం బాగానే అవి కాకపోతే అవి పట్టుకుంటున్నాడు, కానీ తర్వాత చలి అని కొంచెం ఏడ్చాడు. తెలుసుకోవాలి.
सो अदी फ्रेंड्स संवत्सरं मेम सेलिब्रेट चेस्तुन्न दीपावली सो मेमु टू प्लेसेस लो सेलिब्रेट चेस्तुन्नामु ओकटि टेंपल दग्गर कृष्ण टेंपल दग्गर इंकोटि वेरे स्टेट लो रोड आइलैंड इंकोटि अदि पार्क ला उंटदि अक्कड एवरु उंडरु ప్లేసెస్ ప్లే ఎవరు ఉండరు కాబట్టి సో ఇంకా ఇల్లులు అక్కడ ఏముండవు అంటే పక్కన కొంచెం దూరంలో ఉంటాయి అదంతా ఖాళీ ప్లేస్ సో ఆ ఖాళీ ప్లేస్లో సెలబ్రేట్ టపాస్లు అవి కాల్చారు అందరూ మన ఇండియన్స్ వచ్చారు మాకు మా ఫ్రెండ్స్ అంటూ తెలిసిన వాళ్ళు ఒక ఫ్యామిలీ వచ్చింది ఇంకొకటి కృష్ణా టెంపుల్ అన్నాం కదా కృష్ణా టెంపుల్ దగ్గరికి అయితే మా ఫ్రెండ్ ఫ్యామిలీ మేము వెళ్ళాము ఇంకా ఇండియన్స్ అందరూ వచ్చారు అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం పిల్లలు కూడా దీపావళి అంటే అందరికి బాగా నచ్చింది కదా సో ఆ టపాసులు అండ్ దీపాలు వెలిగించుకోవడం చాలా బాగుంటుంది కదా సో పిల్లలకు కూడా బాగా నచ్చింది మాకు నచ్చింది సో మీ ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా నచ్చిందో ఈ వీడియోలో మాకు కామెంట్ రూపంలో చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్.